ఓం శ్రీ గురుభ్యో నమ గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి గూగుల్ లొకేషన్ పంపించేదానికి సంబంధించి వాట్సాప్ ద్వారా కావచ్చు గూగుల్ మ్యాప్స్ ద్వారా కావచ్చు గూగుల్ ఎర్త్ ద్వారా కావచ్చు ఈ మూడు ఆప్షన్స్ ద్వారా ఏ విధంగా గూగుల్ లొకేషన్ సెండ్ చేయగలం అనేటువంటి విషయానికి సంబంధించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఆల్రెడీ ప్రీవియస్గా నేను టూ ఇయర్స్ బ్యాకే గూగుల్ ఎర్త్ యాప్ డౌన్లోడ్ చేసి లొకేషన్ ఏ విధంగా షేర్ చేయాలటువంటి విషయానికి సంబంధించి వీడియో చేయడం జరిగింది నన్ను అప్రోచ్ చేయనటువంటి ప్రతి ఒక్క క్లయింట్కి కూడాను ఆ వీడియో పంపించడం కూడా జరుగుతూ ఉంటూ ఉంటుంది అయితే సింపుల్ వే వచ్చేసరికి వాట్సాప్లో షేర్ చేయడము మీ లొకేషన్ మీరే ఐడెంటిఫై చేయాలంటే మాత్రం గూగుల్ మ్యాప్స్ ద్వారా కావచ్చు లేదంటే గూగుల్ ఎర్త్ ద్వారా మాత్రమే పాసిబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది వీటికి గాను మొదటగా మీరు చేయాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే మీ మొబైల్ ఫోన్ టాప్ స్క్రీన్లో కావచ్చు బాటమ్ స్క్రీన్లో కావచ్చు స్వైప్ చేసినట్లయితే ఇలాగా కొన్ని ఆప్షన్స్ కనపడతాయి ఇక్కడ ఖచ్చితంగా ఇంటర్నెట్ ఆన్లో ఉండాలి మీ మొబైల్ ఫోన్లో మీ సిమ్లో ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఉండి ఉండాలి లేదంటే ఏదైనా ఒక వైఫైకి కనెక్ట్ చేసుకొని ఉండి ఉండాలి మీరు తర్వాత లొకేషన్ సర్వీసెస్ ఆన్లో ఉండాలి ఇక్కడ ఆల్రెడీ ఆన్లో ఉండింది ఇప్పుడు నేను ఆఫ్ చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఆన్ చేస్తున్నాను ఈ విధంగా మీరు ఈ ఆప్షన్స్ అన్నీ సెట్ చేసుకొని ఉంచుకోవాలి ఖచ్చితంగా ఇంటర్నెట్ లొకేషన్ సర్వీసెస్ ఆన్లో ఉండాలి తర్వాత మొదటిగా మనం వాట్సాప్ ద్వారా చూద్దాము వాట్సాప్ ద్వారా చూసినట్లయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరైనా మీరు ఒక పర్టిక్యులర్ వ్యక్తికి మీరు పంపించాలి అని అంటే ఆ వ్యక్తి యొక్క నెంబర్ ఓపెన్ చేయండి చార్ట్ లిస్ట్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మెసేజ్ టైప్ చేసే ఆప్షన్ ఉంటుంది దీని పక్కనే మీకు ఒక పిన్ కలర్ పిన్ ఉంటుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పిన్ ఈ పిన్ను మీరు క్లిక్ చేసినట్లయితే లొకేషన్ అని చెప్పేసి ఇక్కడ మీకు కనబడుతుంది డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ వస్తే దీంట్లో లొకేషన్ అని కనబడుతుంది ఈ లొకేషన్ మీద క్లిక్ చేసినట్లయితే వెంటనే మనకి కొన్ని సర్టెన్ ఆప్షన్స్ వస్తూ ఉంటాయి ఇక్కడ లైవ్ లొకేషన్ షేరింగు అదేవిధంగా కరెంట్ లొకేషన్ షేరింగ్ కింద నియర్ బై ఉన్నటువంటి లొకేషన్స్ ఈ ఆప్షన్స్ అన్ని రావడం జరుగుతుంది ఇక్కడ మనం సెండ్ చేయాల్సినటువంటి లొకేషన్ వచ్చేసి కరెంట్ లొకేషను యాక్చువల్గా ఇప్పుడు ఇది ఫార్టీ టూ మీటర్స్కి ఉండడం జరిగింది ప్రీవియస్గా ఇందాక మీరు అబ్జర్వ్ చేస్తే ఫిఫ్టీ ఉంది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ నైన్టీన్ ఫార్టీను తర్వాత థర్టీను సెవెన్ మీటర్సు సిక్స్ మీటర్సు ఇలాగా మనకి ఆ యాక్యురసీ ఏదైతే ఉంటుందో అది తగ్గుతూ ఉంటుంది బిలో ఫైవ్ మీటర్స్ యాక్యురసీ వచ్చినప్పుడు మీరు నాకు సెండ్ చేయాల్సి ఉంటుంది నాకే కావద్దు ఇంకే వేరే ఇంకే వ్యక్తికైనా సరే మీరు సెండ్ చేయాలి మీ లొకేషన్ అంటే మాత్రం ఈ విధంగా సెండ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే త్రీ మీటర్స్ కూడా వచ్చింది కొన్ని సందర్భాల్లో యాక్యురసీ జీరో మీటర్స్ కూడా వస్తూ ఉంటుంది బిలో ఫైవ్ మీటర్స్ లోపు వచ్చినప్పుడు ఆప్షన్ మీరు ట్యాప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అవతలైనటువంటి వ్యక్తికి ఆ లొకేషన్ అనేది వెళ్ళిపోతుంది ఇది ఒక రకమైనటువంటి పద్ధతి ఇంకొక పద్ధతి వచ్చేసి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసుకోండి ఈ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత శాటిలైట్ వ్యూకి మార్చుకోండి ఈ శాటిలైట్ వ్యూకి మార్చుకున్న తర్వాత ఈ బ్లూ కలర్ డాట్ ఏదైతే ఉందో ఇది అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది కొద్దిగా అటు ఇటు బట్ అయినప్పటికీ పర్వాలేదు మీరు చూసుకున్నట్లయితే నేను ఉన్నటువంటి లొకేషన్ యాక్చువల్గా ఈ బిల్డింగ్ బట్ కాకపోతే ఈ బ్లూ డాట్ కొద్దిగా అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది ఇక్కడ మీరు ఏదో ఈ లొకేషన్కి సంబంధించినటువంటి ఆ బిల్డింగ్ కావచ్చు సైట్ కావచ్చు దాని మీద అట్లాగా నొక్కి పట్టుకున్నారంటే స్క్రీన్ మీద ఒకసారి ఆటోమేటిక్గా మీకు పైన లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అనేది జనరేట్ అవుతుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ లాంగిట్యూడ్ యాటిట్యూడ్ని మీరు కాపీ చేసేసి ఆ పర్టికులర్ పర్సన్కి వాట్సాప్లో సెండ్ చేయొచ్చు కోఆర్డినేట్స్ని తర్వాత లేదు అనంటే గూగుల్ ఎర్త్లో కూడాను మీరు ఇదే పని చేయొచ్చు అయితే గూగుల్ మ్యాప్స్కి గూగుల్ ఎత్కు డిఫరెన్సియేషన్ ఏంటి అని అంటే ఆ మ్యాప్స్ యాక్యురసీ తర్వాత వ్యూయింగ్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వ్యూయింగ్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో అది మనకి డిఫరెన్స్ ఉండడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో ఉన్నటువంటి క్లారిటీ ఈ గూగుల్ ఎర్త్లో ఉన్నటువంటి క్లారిటీ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది కంపారిటివ్లీ గూగుల్ మ్యాప్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ గూగుల్ మ్యాప్స్ యొక్క క్లారిటీ కొద్దిగా తక్కువగా ఉంటుంది గూగుల్ ఎర్త్లో వచ్చేసరికి ఆ క్లారిటీ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ కూడాను మీరు ఎగ్జాక్ట్ లొకేషన్ మీ లొకేషన్ మీరు ఐడెంటిఫై చేసేసి మీ లొకేషన్ కావచ్చు సైట్ కావచ్చు చేసేసి ఈ విధంగా పిన్ చేసినటువంటి లొకేషన్ని కాపీ చేయాలి ఈ విధంగా సెలెక్ట్ చేసి కాపీ చేసి ఏ పర్సన్కి అయితే మీరు పంపించాలి అని అనుకుంటున్నారో ఆ పర్సన్కి పంపించవచ్చు ఈ మూడు స్టెప్స్ ద్వారా మీరు మీ యొక్క లొకేషన్ని పంపించినట్లయితే ఆన్లైన్ సర్వీసెస్ ఇవ్వడానికి కావచ్చు అంటే మీరు పంపించినటువంటి ప్లాన్కి సంబంధించి లేదంటే కొత్త హౌస్ ప్లాన్కి సంబంధించి మీ డిఫరెంట్ రిక్వైర్మెంట్కి సంబంధించి సర్వీస్ చేయడానికి మాకు కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే గూగుల్ లొకేషన్ పంపించాలంటే ఈ త్రీ స్టెప్స్ని యూజ్ చేయండి మీ లొకేషన్ మీరు ఐడెంటిఫై చేయాలంటే ఖచ్చితంగా గూగుల్ మ్యాప్స్ కావచ్చు గూగుల్ ఎర్త్ కావచ్చు ఈ రెండింటిని మీరు చూసుకోవాల్సి ఉంటుంది కన్ఫర్మేషన్ కూడాను మీరు వీటి రెండింటి ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది లేదు అని అంటే డైరెక్ట్గా వాట్సాప్ ద్వారా పంపించినట్లయితే మేము ఒకసారి చెక్ చేసి మీకు కాల్ బ్యాక్ చేసి చెప్పడం జరుగుతుంది ఆ లొకేషన్లో నియర్ బై ఉన్నటువంటి స్థలాలు కావచ్చు ప్లేసెస్ కావచ్చు రోడ్ నేమ్స్ కావచ్చు వాటన్నిటిని ఏవైనా మేము గమనించి మీకు చెప్పి పలానా పర్టికులర్ ప్లేస్ అయినా కరెక్టా కాదనేటువంటి కన్ఫర్మేషన్ కూడా తీసుకొని నెక్స్ట్ స్టెప్గా ఆన్లైన్ కన్సల్టేషన్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్